నిజంగా ఒక మనిషి ఎంతో ఆ రైతుల గురించి ఆలోచన చేసి రైతు గుండెల్లో నిజంగా చెరగని ముద్ర వేసుకున్నాడా లేదా అన్న ఒక అంశం మనం ఆత్మపరిశీలన చేసుకున్న పిమ్మట ఆ గౌరవం అనేది మనం ఇస్తాం నిజంగా ఈ రోజు రాష్ట్రంలో ఒకసారి గమనించినట్లయితే రైతుల పట్ల నిజంగా మంచి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే నాన్నగారి పేరు గొప్పగా కనిపిస్తుంది ఈ రోజు 62% మంది ప్రజలు వ్యాపారం మీదనే ఆధారపడి ఉన్న పరిస్థితులు 2004 లో ఒక్కసారి గమనించినట్లయితే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఇదివరకు ఎప్పుడూ కూడా జరగని విధంగా మొట్టమొదటిసారిగా 2004 లో నాన్నగారు అధికారంలోకి వచ్చిన వెంటనే తాను సంతకం చేసిన మొట్టమొదటి ఫైలు దాదాపుగా 1200 కోట్ల రూపాయలు రైతుల కరెంట్ బకాయిలను రద్దు చేయడం ఒక ఎత్తు అయితే ఆ తర్వాత ఆయన ఇంప్లిమెంట్ చేసింది ఏమిటి అంటే గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చే ఫైల్ మీద తొలి సంతకం కూడా తాను చేశాడు అని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాం ఈ రోజుటికి కూడా గమనించినట్లయితే దాదాపుగా ప్రతి రైతుకు కనీసం అంటే సంవత్సరానికి 50,000 రూపాయల పైచిలుకు ప్రతి రైతుకు కూడా ఈవేళ మేలు జరుగుతూ ఉంది యావరేజ్ కింద చూసుకుంటే దాదాపుగా 7.5 HP మోటార్ 7.5 HP మోటార్ అంటే దాదాపుగా 5 కిలోవాట్ అవర్స్ అంటే గంటకు 5 యూనిట్లు దాదాపుగా కనీసం 7 గంటల నుంచి 9 గంటలు వేసుకున్నా కూడా దాదాపుగా కనీసం అంటే 35 నుంచి 45 యూనిట్లు రోజుకు ఇంటూ కనీసం దాదాపుగా 150 రోజులు వేసుకున్నా కూడా దాదాపుగా లెక్కేసుకుని ఇంటూ కనీసం ఇప్పుడు ఈరోజు రాష్ట్రంలో మనకు రేట్ ఎంత అని చెప్పి చూస్తే 6.87 రూపాయలు మనకు పడతా ఉంది కరెంటు యూనిట్ రేటు లెక్కనేసుకుంటే దాదాపుగా ప్రతి రైతుకు 50,000 రూపాయల పైచిలుకు ఈరోజు డైరెక్ట్గా రైతుకు మేలు జరుగుతూ ఉంది ఇది ఎక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది ఎవరు శ్రీకారం చుట్టారు అని చెప్పి ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే 2004లో ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి గుర్తుకొస్తారు మొట్టమొదట తాను సంతకం చేసిన ఫైలు ఉచిత విద్యుత్ ఆ రోజుల్లో ఆ ఫైల్ మీద తాను సంతకం చేసేటప్పుడు ఎన్నికలకు వెళ్లేటప్పుడు ఆ రోజుల్లో తనకు వ్యతిరేకంగా అప్పట్లో గత ప్రభుత్వంలో అప్పటిదాకా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండేవారు ఆయన నోట్లో నుంచి వచ్చిన మాటలు రైతులకు ఉచితంగా కరెంటు ఇస్తే ఆ తీగల మీద బట్టలు ఆరేసుకునేదానికి ఆ తీగలు ఉపయోగపడతాయి అని చెప్పి ఎంత చులకనగా మాట్లాడిన రోజులో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి ఆ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితులు అటువంటి పరిస్థితిని పూర్తిగా మార్చేసి రైతుల జీవితాలలో ఈ రోజుకి కూడా గుర్తుండిపోయే ఘటం ఉచిత విద్యుత్ అక్కడి నుంచి మొదలు పెడితే నాన్నగారి ప్రయాణం 104 108 కుయి 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 అంటూ అంబులెన్స్ సౌండ్లు వినిపించినప్పుడల్లా ఆరోగ్యశ్రీ గుర్తుకొస్తుంది ఫీజు రీఎంబర్స్మెంట్ పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ రోజులు గుర్తుకొస్తాయి జలయజ్ఞం గుర్తుకొస్తుంది ఇవన్నీ కూడా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలన ఎవరైనా కూడా కాస్త వెనక్కి వెళ్లి ఆలోచన చేస్తే గుర్తుకొచ్చే పరిస్థితులు అందుకనే ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా ఈరోజు రైతుల కోసం అని చెప్పి రైతు దినోత్సవంగా కూడా ఈరోజు గుర్తు చేసుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా మనందరి ప్రభుత్వం ఈ సందర్భంగా కొన్ని కార్యక్రమాలను కూడా చేపట్టడం జరిగింది ఇందులో భాగంగానే వ్యవసాయ రుణాలను సకాలంలో చెల్లించిన రైతులకు వర్తింపజేయాల్సిన వడ్డీ లేని రుణాల పథకానికి గత 5 ఏళ్లుగా గ్రహణం పట్టిన పరిస్థితులు మనం చూసాం
గత ప్రభుత్వ హయాంలో ఈ రకంగా 1150 కోట్ల రూపాయలు బకాయిలుగానే పెట్టి రైతులకు వడ్డీ లేని రుణాలను చెల్లించాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వం మరిచిపోయి ఆ బాధ్యతను విస్మరించి ఏకంగా 1150 కోట్ల రూపాయలు బకాయిలుగా పెడితే ఆ బకాయిలు గతంలో పెట్టిన ఆ బకాయిలు దాదాపుగా 57 లక్షల మంది రైతులకు ఈ మొత్తాన్ని నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి జమ చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఇది నిజంగా ఎక్కడ విప్లవాత్మక మార్పు ఎక్కడ జరుగుతా ఉందంటే ఇంతకు ముందు ప్రభుత్వం ఎప్పుడూ కూడా రైతులకు నిజంగానే తాను సకాలంలో రుణాలు చెల్లిస్తే రైతుల తరపున కట్టాల్సిన వడ్డీని సున్నా వడ్డీ కింద ప్రభుత్వమే కట్టాల్సిన ఆ బాధ్యతను ప్రభుత్వం ఏ రోజు గతంలో సీరియస్ గా తీసుకోలేదు గతంలో ఏదో తూతూ మంత్రంగా కట్టామంటే కట్టామన్నట్టుగా కడుతూ రైతులకు మోసం చేసిన పరిస్థితులే కనిపించాయి మొట్టమొదటిసారిగా బ్యాంకులందర్నీ కూడా గతంలో ఫీజ్ రీయింబర్స్మెంట్ విషయంలో ఎలా చేశామో పూర్తిగా బకాయిలన్నీ కూడా పూర్తిగా సున్నా చేసేస్తా ఉన్నాం రైతుల తరపున బ్యాంకులకు రూపాయి అంటే రూపాయి కూడా సున్నా వడ్డీ సున్నా వడ్డీ పథకం మీద ఎటువంటి బకాయిలు కూడా లేకుండా పూర్తిగా సున్నా చేసేస్తా ఉన్నాం సున్నా చేయడం కూడా సున్నా చేయడమే కాకుండా నేరుగా రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ చేస్తా ఉన్నాం అంటే దాని అర్థం జవాబుదారీతనం రైతులు ఎవరైనా కూడా కరెక్ట్ గా రుణాలు చెల్లిస్తే ఆ రైతులకు సున్నా వడ్డీ వస్తుంది అన్న జవాబుదారీతనం ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉంది నేరుగా బ్యాంకులకు ఏదో కట్టేశాము అన్నట్టుగా తూతూ మంత్రంగా కట్టేసి రైతులకు అందరికీ కూడా మేలు జరిగే కార్యక్రమం చేయకపోగా ఆ పరిస్థితిని పూర్తిగా కూడా మార్చేస్తూ రైతులందరికీ కూడా మేలు జరిగించే విధంగా నేరుగా ఇక మీదట రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి అది జమ అవుతుంది అంటే ప్రభుత్వం ఒక బాధ్యత తీసుకుంటా ఉంది మీరు టైం ప్రకారం మీరు రుణాలు కట్టించండి మీరు కట్టండి బ్యాంకులకు సున్నా వడ్డీ మీరు కట్టిన సొమ్మును సున్నా వడ్డీని నేరుగా అదే సంవత్సరం నేరుగా మీ చేతులు మీ బ్యాంక్ అకౌంట్లలోకి జమ చేస్తా ఉన్నాం ఈ బాధ్యత తీసుకుంటూ దాదాపుగా 1150 కోట్ల రూపాయలు 57 లక్షల మంది రైతులకు నేరుగా ఈ డబ్బును వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి జమ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇది చేయడమే కాకుండా 2019-20 కి సంబంధించిన రైతుల తరపున కట్టాల్సిన సున్నా వడ్డీ సొమ్మును ఏదైతే రైతులు జూన్ జులై ఆగస్టులో ఏదైతే రైతులు తీసుకుంటారో అవి కంపైల్ చేసి ఖరీఫ్ లో తీసుకొని ఉంటారో అది కంపైల్ చేసి అక్టోబర్ నాటికి అంటే ఖరీఫ్ అయిపోయే నాటికి బ్యాంకర్స్ నెక్స్ట్ ఇయర్ అంటే 365 రోజుల పాటు రైతులకు క్రాప్ లోన్స్ ఇస్తారు సో జూన్ లో తీసుకునేవానికి మళ్ళా జూన్ లో 365 రోజు జులైలో తీసుకునేవానికి మళ్ళా జులైలోనే 365 రోజులు నిండుతుంది మళ్ళీ ఆగస్టులో తీసుకునేవానికి మళ్ళీ 365 రోజులు తర్వాతనే అది అందుతుంది సెప్టెంబర్లో తీసుకునే వాళ్ళకి 365 రోజుల తర్వాత ఖరీఫ్ సీజన్ అయిపోయేసరికి అక్టోబర్లో బ్యాంకులు ఇంత వడ్డీ లేని రుణాల కింద ఇంత డబ్బులు కట్టాలి అని చెప్పి బ్యాంకులు డిమాండ్ రేస్ చేస్తాయి డ్యాంకులు డిమాండ్ ఏదైతే రేస్ చేస్తారో అది ఆ సంవత్సరానికి సంబంధించిన ఖరీఫ్ 365 రోజులు అయిపోయిన వెంటనే మరుసటి అక్టోబర్లోనే ఖరీఫ్కు సంబంధించింది మరుసటి అక్టోబర్లోనే నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేయించే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం అంటే ఈ అక్టోబర్లో 2019కి సంబంధించిన ఖరీఫ్కు సంబంధించిన టోటల్గా వడ్డీ లేని రుణాలకు సంబంధించి సున్నా వడ్డీ ఇచ్చే పథకం నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేయడం కూడా జరుగుతుంది అది రబీలో 2019 రబీకి సంబంధించి మార్చిలో అంటే కరెక్ట్గా మళ్ళీ సంవత్సరం తర్వాత మార్చిలో మళ్ళీ అదే సొమ్మును రైతుల ఖాతాల్లోకి వడ్డీ లేని రుణాలకు సంబంధించిన సొమ్మును రైతుల ఖాతాల్లోకి జమ చేయడం కూడా జరుగుతుంది ఇదొక ఫస్ట్ టైం ఒక రెవల్యూషనరీ విప్లవాత్మక ట్రాన్స్పరెన్సీ అన్నది ఒక డిఫరెంట్ స్టేజ్లోకి తీసుకొని పోయే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ప్రతి రైతుకు కూడా దీనివల్ల మంచి జరగాలి అని మంచి చేయాలి అనే ఉద్దేశంతోనే
ఈ కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టా ఉన్నాం ఇంతవరకు ఎప్పుడూ కూడా రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి నేరుగా జమ చేసిన పరిస్థితులు ఎప్పుడూ కూడా లేవు మొట్టమొదటిసారిగా ఇది జరగబోతా ఉంది దీనికి సంబంధించి ఈసారి మనం కట్టబోయే ఈ రోజు మనం కట్టబోయే ఈ 1150 కోట్ల రూపాయలు నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి జమ చేస్తా ఉన్నాం ఇది గతంలో బకాయిలుగా పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం గతంలో బకాయిలుగా పెట్టిన పరిస్థితి కాబట్టి ఈ వివరాలను ఈ రైతుల వివరాలను పూర్తిగా సేకరించి నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి జమ చేసే కార్యక్రమం జరుగుతా ఉంది కాబట్టి ఈ రోజు నేను బటన్ నొక్కిన వెంటనే పూర్తిగా 57 లక్షల మందికి అందరికీ కూడా ఒకే రోజు రాకపోయినా కూడా కొంచెం కంగారు పడొద్దండి కొంచెం బ్యాంకులకు 4 రోజుల పాటు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి ప్రతి రైతును కూడా కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇది గతానికి సంబంధించింది గతానికి సంబంధించిన బకాయిలను నేరుగా వాళ్ళ రైతుల అకౌంట్లలోకి జమ చేస్తా ఉన్నాం ఇది మొట్టమొదటిసారిగా ఇది జరుగుతా ఉంది కాబట్టి కొద్దిగా అటు ఇటుగా కొద్దిగా ఆలస్యమయ్యే పరిస్థితి కొంచెం ఉన్నా కూడా కొంతమంది రైతులకు ఏదైనా ఆలస్యమయ్యే పరిస్థితి ఏదైనా ఉన్నా కూడా ఎవరు కంగారు పడొద్దండి 4 రోజులు బ్యాంకులకు సమయం ఇవ్వండి ఆ తర్వాత కూడా ప్రాబ్లం ఏదైనా ఉందంటే మన టెలిఫోన్ నంబర్ ఇచ్చినాము టెలిఫోన్ నంబర్ కాల్ సెంటర్ ఈ రోజు పేపర్లో అడ్వర్టైజ్‌మెంట్ లో కూడా టెలిఫోన్ నంబర్ ఇచ్చాం ఇంతనా కాల్ సెంటర్ నంబర్ 1907 నంబర్ ఇచ్చినాము ఎవరైనా కూడా ఫోన్ చేస్తే కూడా నేరుగా అందే కార్యక్రమం కూడా జరుగుతుంది